ప్రపంచంలో కూడా కులాలున్నాయా? కులాలు మతాలు మనం సృష్టించుకున్న కృత్రిమ గోడలు, నిజానికి ఇవేవీ లేవు. చాలామంది మేధావుల నుంచి ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తుంటాయి. ఒకవైపు కుల సంఘాలకు నాయకత్వం వహిస్తూ, మరోవైపు ఈ రోజుల్లో కూడా కులాలా అని మనం నిర్మోహమాటంగా చెప్పగలం. కులాలు లేని సమాజం ఏర్పడాలని కోరుకుందాం తప్పు లేదు, కానీ అవి ఉన్నాయి అనేది వాస్తవం. మన ఆర్థిక అలవాట్లు, సంపాదన, మన పెట్టుబడి, ఆలోచన, వీటన్నిటిపైన మన కుటుంబం, వాతావరణం ఆధారపడి ఉంటుంది. సామాజిక వర్గాలున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒక్కో సామాజిక వర్గం ఆలోచన ధోరణి ఒక్కో రకంగా ఉంటుంది, ఇది వాస్తవం. రాజస్థాన్ అనగానే తాగునీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం వెళ్లే ఆడవాళ్లు గుర్తుకొస్తారు. అదో ఇసుక ఎడారి. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతంగా రాజస్థాన్ ఉంది. కానీ దేశంలో ఏ మూలకెళ్ళినా సక్సెస్ఫుల్ రాజస్థానీ మార్వాడీలే కనిపిస్తారు. మొఘలాయుల కాలంలో వీరు మొఘలాయులకు బ్యాంకర్స్. మార్వాడి జగత్ సేఠి కుటుంబం మొఘలాయులకు బ్యాంకర్లు. మొఘలాయులు, బ్రిటిష్ పాలకులు సైతం వీరికి వ్యాపార రంగంలో అండగా నిలిచారు. చివరికి వీరు స్వాతంత్ర ఉద్యమ కాలంలో కాంగ్రెస్కు సైతం సహాయ సహకారాలు అందించేవారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేంత వరకు దేశ ఆర్థిక వ్యవస్థ వీరి చేతిలోనే ఉండేది. ఆర్థిక సంస్కరణల తర్వాత విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల వీరి వాట తగ్గింది. ఆర్థికంగా మాత్రం ఇప్పటికీ వీరే బలవంతులు. వ్యాపారాలు కనిపిస్తారు. ఇదేమీ సామాజిక వర్గాల నుంచి చర్చ కాదు. ఒక సామాజిక వర్గం గొప్పది మరొకటి కాదు అని చెప్పడం కాదు. దేశంలోనే అత్యంత విజయవంతమైన వర్గంగా ఉన్న వారి విజయానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఎవరు విజయం సాధించినా దానిలో మంచిని స్వీకరించడం తప్పేమీ కాదు. ఒక విజేతని స్ఫూర్తిగా తీసుకుని అదే మార్గంలో మనం కూడా విజయం సాధించాలనుకోవడం తప్పేమీ కాదు. కరువుకు, ఇసుక ఎడారి, కేరఫ్ అడ్రస్ లాంటి రాజస్థాన్లో ఒక ప్రాంతానికి చెందిన వారు రాజస్థాన్లోని ఒక మార్వాడీలు. ఈ పేరు సక్సెస్కు చెందిన సంపదకు మారు పేరుగా ఇప్పుడు మారిపోయింది. ఎడారి ప్రాంతానికి చెందిన వారు దేశమంతా విస్తరించడం, విజయం సాధించడం అంటే కష్టం. ఖచ్చితంగా వారి గురించి తెలుసుకోవాలి. మంచి ఉంటే నేర్చుకోవాలి. మహానగరంలో మన కాలనీలో సక్సెస్ఫుల్ షాప్ ఎవరిది అంటే మార్వాడీలదే. పట్టణాల్లోనూ వారిదే. ఉపాధి కోసం మన వాళ్ళు ఎక్కడెక్కడో గల్ఫ్ దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళుతుంటే వాళ్ళేమో మన నగరంలో కాదు దేశమంతటా వ్యాపించారు. విదేశాల్లోనూ వ్యాపారాల్లో దూసుకెళ్తున్నారు. డబ్బుకు సంబంధించిన వారి గురించి మనకున్నవి ఎక్కువగా అపోహలే. కానీ డబ్బుకు విలువ ఇవ్వడం అనేది వారి జీవన విధానంలో ఉంటుంది. అదే వారి విజయ రహస్యం అంటారు ఆర్థిక రంగ నిపుణులు. మార్వాడీల విజయ రహస్యం, ఆర్థిక అంశాలపై వాళ్ళ ఆలోచన ధోరణి గురించి ఇటీవల పుస్తకాలు వచ్చాయి. అదేవిధంగా కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. అందులో డబ్బుకు సంబంధించిన వారి ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో వివరించారు. సాధారణంగా మార్వాడీలు పిసినార్లని ఇతరులు విమర్శిస్తారు. డబ్బుకి విలువ ఇవ్వడం పిసినార్తనం ఎలా అవుతుంది? తాను ఒక రూపాయి పెట్టి ఒక వస్తువు కొన్నా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా దానికి ప్రయోజనం ఉంటుందా లేదా అని మార్వాడి ఆలోచిస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా దుబారీ చేయాలా? నెలకి 20,000 రూపాయలతో జీతంతో పనిచేసే ఉద్యోగి కూడా ఐఫోన్కు 60,000 రూపాయలు ఖర్చు చేస్తారు. వాయిదాలపై 100,000 రూపాయలు టీవీనైనా కొంటారు. ఇలాంటి ఆలోచన ధోరణిలో ఉన్నవారు ఖచ్చితంగా జీవితకాలం అంతా అప్పుల్లోనే మునిగిపోతారు. నీ జీతం 20,000 అయినప్పుడు సెల్ ఫోన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. కానీ అప్పు చేసి ఖరీదైనటువంటి టీవీలు, సెల్ ఫోన్స్ కొనడం ఎందుకు? మార్వాడీలు తమ పెట్టుబడుల్ని తగిన రిటర్న్స్ ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా తాము పెట్టే ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తారు. మరి ఈ ఖర్చు అవసరమా, మనం పెడుతున్న ఖర్చుకు తగిన వస్తువులే కొంటున్నామా అని ఆలోచిస్తారు. చిన్నప్పటి నుంచే వారికి మనీ మేనేజ్మెంట్ గురించి అవగాహన ఉంటుంది. ఒక MBA విద్యార్థి తరగతిలో వ్యాపారం నేర్చుకునే దానికంటే ఇంట్లో వ్యాపార కుటుంబంలోని వ్యక్తికి అనుభవపూర్వకంగా వ్యాపారం గురించి ఎక్కువ తెలుస్తుంది. మార్వాడి నిరంతరం తన వ్యాపారాన్ని, సంపదని పెంచుకుంటారు. సంపన్నులు కావడమే కాదు, నిరంతరం సంపన్నులుగా ఉండాలనేదే మార్వాడీలు చిన్నప్పటి నుంచి అనుభవంతో నేర్చుకుంది. ఇది మనకు కొంత చిత్రంగా అనిపించవచ్చు. ఒకసారి సంపన్నుడు అంటే సంపన్నుడు కాదా? నిరంతరం సంపన్నుడిగా ఉండడం ఏంటి? NTR, ANRలు నెల జీతంపై నటిస్తున్నారనే కాలంలో సూపర్ స్టార్ సినిమాకు 100,000 రూపాయలు తీసుకున్న చిత్తూరు నాగయ్య సంపదకు కొదవలేదు. అలాంటి వాళ్ళు చివరి దశలో తిండికి సైతం కష్టపడాల్సిన పరిస్థితి. ఒకసారి సంపన్నులు అయితే శాశ్వతంగా ఉండాలి అనేది ఏమీ లేదు. దాన్ని నిలుపుకోవడం మన చేతుల్లో అస్సలు ఉండదు. ఈ విషయం మార్వాడీలకి బాగా తెలుసు. అందుకే వారు ఈ సంపదను అంతుపడదని నిరంతరం సంపద పెంచుకుంటూనే ఉంటారు. మన చేతిలో డబ్బు శాశ్వతంగా మన వద్దే ఉంటుందని చెప్పలేం. అది పోవచ్చు అనే భావంతో వారు సంపాదించడం అనేది నిరంతరంగా కొనసాగించాలని కోరుకుంటారు. ఇక ఇన్వెస్ట్ చేయడం, ఈ రెండు కూడా ఎప్పుడు నిలిపేయద్దు, కొనసాగించాలనేదే వీరి సిద్ధాంతం. వ్యాపారంలో పెట్టుబడిలోనైనా వీళ్ళు తక్షణ లాభాల కోసం చూడరు, దీర్ఘకాలిక లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పటికప్పుడు వీరు లెక్కలేసుకుంటారు. దీనివల్ల వ్యాపారంలో మోసాలుండవు. లెక్కలేసుకోవడం వల్ల తాము వెడుతున్న దారి సరైందా, తప్పుటడుగులు ఏవైనా పడుతున్నాయా అనేది ఎప్పటికప్పుడు వీళ్ళు పరిశీలించుకుంటారు. అలాగే
ఇలాంటి ఆలోచన ధోరణి మార్వాడీలను దేశంలో వ్యాపార రంగంలో ముందు వరుసలో నిలబెట్టింది. మార్వాడి వ్యాపారులకే కాదు, డబ్బుకు కూడా విలువ ఇవ్వడం అందరికీ అవసరమే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.